గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన ఎన్నికలప్పుడు తాను చేసిన ప్రచార హోరు, ఎన్నికలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలు కానీ తన కార్యకర్తలను కానీ ప్రతి ఇంటికి తాను పంపించి తాను క్యాంపెయిన్ చేసిన విధానం ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, గడప దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి అనేవాడు. చిన్న చిన్న పిల్లలు కనిపిస్తే ఆ ఇంట్లో నుంచి నీకు పదహైదు వేలు సంతోషమా అని. ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లలకు సంబంధించిన తల్లి కానీ ఆ చిన్నమ్మ కానీ పెద్దమ్మ కానీ బయటకు వస్తే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అనేవాళ్ళు. అంతటితో కూడా ఆగిపోరు. 50 ఏళ్ళు పైచిలుకు 50 ఏళ్ళు ఉన్న ఆ ఇంట్లో పెద్దమ్మ కానీ బయటకు వస్తే ఆ పెద్దమ్మని చూసి నీకు నలభై ఎనిమిది వేలు అని చెప్పి అనేవాళ్ళు. అంతటితో కూడా ఆగదు. 20 ఏళ్ళ పిల్లోడు కన్నా ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తే నీకు సంవత్సరానికి 36 వేలు నీకు సంతోషమా అని అనేవాళ్ళు. ఆ ఇంట్లో నుంచి ఓ కండువా వేసుకుని రైతు బయటకు వస్తే నీకు 20 వేలు ప్రతి సంవత్సరం నీకు సంతోషమా అని అనేవాళ్ళు. ఇలా సూపర్ 6 అంటూ సూపర్ 7 అంటూ ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ ఇదే మాదిరిగానే దుర్మార్గంగా క్యాంపెయిన్ చేసి ప్రజల ఆశలతోనూ జీవితాలతోనూ చెలగాటమాడి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అనంటే మోసం 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 అన్న పదాలకు అర్థం. ఒకవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు మోసాలతో కూడిన పరిపాలన ఒకవైపున చేస్తూనే మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనమే. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీఇంబర్స్మెంట్, పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అందేది. ఈరోజు 9 నెలలు 3 క్వార్టర్స్ అయిపోయినాయి. ఇంతవరకు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఈరోజు కాలేజీల్లోకి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ యాజమాన్యాలు పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి. టోఫులు తీసేశారు. సిబిఎస్ఈ కూడా అదే బాటలో తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైచిలుకు పెండింగ్. మామూలుగా జనవరిలో బిల్స్ ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి మార్చ్లో మామూలుగా ఇస్తారు. మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది అంతే. ఒక్క బిల్లు పాస్ కాల దాదాపుగా 2,000 పైచిలుకు కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, సేవలు అందించే కార్యక్రమంలో వెనకడుగు వేస్తూ ఉన్న పరిస్థితులు. 104, 108 సిబ్బందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు జీతాలు లేవు. ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే నాథుడు లేడు. గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు పడతా ఉన్నాయి.
తిరోగమనం. వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు. రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం 20,000 ఇస్తానన్నాడు ఇంతవరకు రూపాయిల. అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తూ ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు. రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది, రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది, రైతులకు ఈ క్రాపింగ్ లేదు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైపోతూ ఉంది, మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయ సలహా మండలి రద్దయిపోయినాయి. ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది, డోర్ డెలివరీ జరిగేది. ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ పెన్షన్ లేదు, డోర్ డెలివరీ రేషన్ లేదు, పారదర్శకత అంతకన్నా లేదు. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట, వాళ్ళ ఇళ్ళకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఏమైపోతా ఉంది అన్న పరిస్థితిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోయింది. రెడ్ బుక్ పాలనతో ఈరోజు రాష్ట్రంలో అడ్డగోలుగా న్యాయాన్ని పాతరేసి ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు, ఇరికిస్తూ ఉన్నారు కేసుల్లో. ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అతుగులోనూ డైవర్షనే, ప్రతి అడుగులోనూ డైవర్షనే. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షనే కనిపిస్తాయి. ఎందుకనంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? అదే రోజు మదనపల్లెకు చాపర్ పెట్టి మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయి అంటే అదే పనిగా పంపిస్తాడు. అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, IIIT కానీ, హాస్టల్లో కానీ, కాలేజీల్లో కానీ ఫుడ్ పాయిజన్ జరిగి ఈవెన్ గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితుల్లో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు? చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్ళు అంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్ అంటాడు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు, చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని, తనను అరెస్ట్ చేశారని, తనకు బాగా దగ్గర తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు ఆ ఐపీఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు, ఆ వేధింపులకు తాను పాల్పడతా ఉన్నాడు అని చెప్పి
సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడాని కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ, ఆయన పేరేం పేరు, జత్వానినా ఏదో పేరు, కాదా, ఆయన పేరుతో మాదొక డైవర్షన్ స్టోరీ. విజయవాడలో మనమంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్ వెడ్నెస్డే బుధవారం రోజు అలర్ట్ వస్తే, శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే, బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా నీకు టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ రెవెన్యూ సెక్రటరీ కానీ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీతో ఒక రివ్యూ తీసుకుని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పుంటే 60 మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ కుషన్ తాను ఏర్పాటు చేసేవాడు, రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు తాను ఏర్పాటు చేసేవాడు, హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసి ఉండేవాడు. ఇవేవీ కూడా చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల విజయవాడలో ఏ రకంగా, విజయవాడనే కాదు ఏలేరు కూడా అదే రకంగానే మిస్మేనేజ్మెంట్ మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఏ రకంగా క్రియేట్ చేసి, ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీలో బోట్లంట, ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఇంకొక డైవర్షన్ టాక్టిక్. అసలు ఆ బోట్లన్నీ అక్కడ ఎందుకున్నాయి? ఆయన చేస్తూ ఉన్న ఇసుక మాఫియాలో భాగంగా ఆ బోట్లు ఆయన అక్కడ పెట్టుకున్నాడు. ఈ వర్ష ఈ ఫ్లో వాటర్ ఫ్లోకు బోట్లు కొట్టుకొని వచ్చాయి. మరి ఆయన 4 నెలల కాలంలో ఆయన పెట్టుకున్న బోట్లు కొట్టుకొని వచ్చి ఆ బోట్ల వల్ల ప్రకాశం బ్యారేజీ మునిగిపోతుందంట. అది ఇంకొక డైవర్షను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద కూడా కొత్త మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేసేయాలన్న స్కాముల ఆలోచన మీద, వాటి మీద కూడా ఆందోళన జరుగుతూ ఉంటే ముగ్గురు సీనియర్ అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేస్తూ, అది ఇంకొక డైవర్షన్. చివరికి 100 రోజుల పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు నీ రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు, ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా.
మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే కారణం ఏమిటనంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్లు యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకొకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకొకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకొకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ, వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది, దీని కొత్తగా ఎవడూ వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడూ కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం, ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా, మరి ఎవరికి L1గా వస్తారు, ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి రూల్. వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి. ఈ 3 టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ, ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడడానికి, టీటీడీ వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి
బండిని ముందుకు పంపిస్తారు, లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్, లేకపోతే అసలు ముందుకు కూడా పోదు. రిజెక్ట్ ఆ మూడు శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు 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 అసలు ఆ బండి ముందుకే పోదు, ఆపేస్తారు, రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు. దట్ ఈస్ ప్రక్రియ, దిస్ ఇస్ కంపల్సరీ. మరి నేను అడుగుతా ఉండేది ఒకటి చంద్రబాబు నాయుడు, మరి వాడని వాడ ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు నువ్వు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు వాడారని, అలాంటప్పుడు అది వాడారని, అవి నాసిరికమని, యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా, ధర్మమేనా, న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా ఈ మూడుసార్లు ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో మూడు శాంపుల్స్ తీసుకుని మూడు రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఏదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు, ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా మూడు శాంపుల్ తీసుకోవడము, ఈ రకంగా మూడు శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినవి కాదు, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉండేటివి ప్రక్రియ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు ఈ మాదిరిగా. 14 to 15 times చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరిగా. మన హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో కూడా 18 సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు, 18 times. తప్పేమీ కాదు, ఇంకా సంతోషపడాలా? ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తూ ఉంది అని అంటే ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత 3 సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి దాంట్లో ఉన్న పదార్థాలను 3 సార్లు 3 శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి 3 టెస్టులు పాస్ అవుతేనే దానికి యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి, గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి, మనం చేస్తూ ఉన్న పని ఏమిటి? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం, జరగంది జరగనట్టుగా చెప్తా ఉన్నాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి, అసలు ఈ రిపోర్టు రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి 12 తారీఖున అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి? 12 తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన 4 June ఎన్నికల్లో రిజల్ట్స్ అని, 12 ఆయనే ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ 12 తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్ ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17 తారీఖున 17th
అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ మూడు టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు, చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున NDDB పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు, వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు, జూలై 23న. అవును రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే, పోనీ రిపోర్ట్ ఏమిటి అని ఒకసారి చూద్దాం. ఇది రిపోర్ట్. ఈ రిపోర్ట్ చూస్తే, ఈ రిపోర్ట్లో కూడా ఏమని కనిపిస్తూ ఉంది? ఇది ఎస్ వాల్యూ, స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి. అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి, అంటే డీవియేషన్ ఉంది ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ది రేంజ్. ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్సైడ్ ది కరస్పాండింగ్ లిమిట్స్, sample to contain foreign fat ani cheptu unnaru. However, under the circumstances listed before, a false positive result can be obtained ani kuda cheptu unnaru. What are those kind of circumstances ani chuste, if the sample is obtained from bovine milk other than cow's milk, if the sample is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil, etc. exception cheptanu. Or if sample is obtained from cows suffering from serious underfeeding or if the sample is obtained from cheeses or if the sample is extracted by using the Gerber Weibull burnt trop or skimmed Bonsky Rasgal methods. అంటే ఇవి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అని కూడా చెప్తా ఉండరు. నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా కానీ ఒక రోబస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉంది అని చెప్పడానికి సంతోషపడాలి, గర్వపడాలి. టీటీడీ అన్న దేవాలయం అన్నది, టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది, స్వామివారికి దగ్గర తయారయ్యే ఈ కార్యక్రమం అనేది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి. టీటీడీలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి. కానీ మనమేం చేస్తూ ఉన్నాము? ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికెట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో ఉన్న నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు
ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, ప్రజలకై భక్తులకై పంచిపెట్టినారు, భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ, అపవిత్రత పాలు చేస్తూ, అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ, మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన మాట, దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం, కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కేఎంఎఫ్కు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు కేఎంఎఫ్కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నారు. లేదు కేఎంఎఫ్ బ్రాండు 2015 నుంచి 2015 నుంచి 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు మరి ఎందుకు లేదు? ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, ఎన్డీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జూలై 23 అంటే 2 మంత్స్ బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే 2 నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి. అదే 100 రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు. అసలు తిరుమల దేవస్థానంలో నిజంగా మనం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విప్లవాత్మక మార్పులు ఇంకా తీసుకొచ్చాం. అక్కడ ఉన్న ల్యాబ్స్ని ఇంకా మనం స్ట్రెంగ్తన్ చేసాం. CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వాళ్ళతో అనుసంధానమైనారు టీటీడీ వాళ్ళు. అక్కడ ఇంకా ల్యాబ్స్ను మెరుగుదిద్దినారు. అక్కడ నుంచి సీనియర్ ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ కూడా చేసుకున్నారు, పెట్టుకున్నారు ఇంకా అక్కడ. ప్రతి అడుగులోనూ కూడా టీటీడీ బోర్డు అనేది నిజంగా ఒక విశిష్టమైన బోర్డు. టీటీడీ బోర్డు అన్నది నాకు క్యాబినెట్ కూర్పు చేయడం ఈజీ, టీటీడీ బోర్డు కూర్పు చేయడం ఇంకా కష్టం. నిజంగా అంత కష్టమైన కార్యక్రమం. ఎందుకనంటే టీటీడీ బోర్డుకు రికమెండేషన్స్ ఒక్కరి దగ్గర నుంచి రావు, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు, చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం టీటీడీ బోర్డు మెంబర్షిప్ కోసం అడుగుతారు, ఫోన్ చేస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. అంత కష్టమైన కార్యక్రమం అది. అంటే వాళ్ళ రాష్ట్రాలలో విశిష్టమైన మనుషులు, అంటే కేంద్రం దృష్టిలో కూడా విశిష్టమైన మనుషులు, ఇంపార్టెంట్ పీపుల్, ప్రసిద్ధి కాంచిన మనుషులు, ఇటువంటి వాళ్ళందరూ బోర్డులో సభ్యులు అవుతారు. ఆ బోర్డు కూర్పు చూస్తే అటువంటి విశిష్టమైన వాళ్ళందరూ బోర్డులో సభ్యులు, వాళ్ళందరూ రాటిఫై చేస్తారు దీన్ని. ఈ టెండర్ల ప్రక్రియను రాటిఫై చేసేది బోర్డు,
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డస్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీటీడీ మ్యాటర్స్, ఇట్స్ అటానమస్ బాడీ. ద బోర్డ్ డస్ టేక్స్ డెసిషన్స్. ఇటువంటి ప్రసిద్ధి గాంచిన మనుషులు ఉన్న బోర్డు, దే రాటిఫై దీస్ డెసిషన్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాక్టీస్. టీటీడీ అనేది ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీస్, గొప్ప వ్యవస్థ, ఒక గొప్ప ప్రాక్టీస్ అందులో ఉంది. బియాండ్ ఎనీ డౌట్స్, బియాండ్ ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తూ కేవలం దేవునికి మంచి చేయడం ఎలా అన్న ఒకే ఒక్క మైండ్ సెట్తో పనిచేసే మనుషులు అక్కడ బోర్డు మెంబర్స్గా ఉంటారు. అటువంటి వాళ్ళు చేస్తారు. ఈవెన్ టీటీడీ బోర్డ్ మెంబర్ గురించి, వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే, 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా, 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి. అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి. 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని, అది సాముల్లో కూడా ఏంది సూపర్ స్వామి, గురుస్వామి స్టేజ్. కరుణాకర్ రెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్. అంటే మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం, మన ఇన్స్టిట్యూట్స్ను మనమే తగ్గించుకుంటూ ఉన్నాం, మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తూ ఉన్నాం, మనమంతకు మనమే మన ఇన్స్టిట్యూట్స్ను, మన స్వామిని, మన దేవుణ్ణి తగ్గించుకుంటూ ఉన్నాం. బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దానికి చెప్పుకోలేక, ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక, కేవలం బుడదేయాలన్న ఆలోచనతో, దుర్బుద్ధితో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు. అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం. దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది. దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం. శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు దేవాలయాలను కూల్చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తూ ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు హయాంలో కనీసం 1 సెంటు కూడా ఆ టీటీడీలో పనిచేస్తూ ఉన్న ఎంప్లాయీస్ 1 సెంటు స్థలం అయిపోద్దు ఇవ్వడానికి ఆయనకు మనసు రాల. మఠాధిపతులందరితో కూడా
విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే. 3 సార్లు నిర్వహిస్తే, 2 సార్లు వైఎస్ఆర్ గారు నాన్నగారి హయాంలో నిర్వహిస్తే, 1 సారి మన హయాంలో జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలా మఠాధిపతులతో విద్వత్ సదస్సులు నిర్వహించే కార్యక్రమం ఎప్పుడు జరగల. ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తా. ఎందుకనంటే ఇష్యూని ఎంత పెద్ద చేసి పెడుతున్నారని అంటే వీళ్ళంతా ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ, వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును, వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారు కీడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో కూడా 4 మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్కి కూడా జరుగుతూ ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాం, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా, దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్లో కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి 4 మాటలు ఈ విషయంగా 4 మాటలు చెప్పే కార్యక్రమం చేస్తాం. దిస్ సో కాల్డ్ కాంట్రవర్సీ కన్సర్నింగ్ ఆర్ టెంపుల్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ద వర్స్ట్ పార్ట్ ఇస్ వై డిడ్ చంద్రబాబు నాయుడు రిసార్ట్ టు సచ్ ప్రాక్టీసెస్? వై డిడ్ హీ స్టూప్ డౌన్ టు దిస్ లెవెల్? Yes, today he is advertised in his newspaper, advertised in the newspapers, so-called newspapers supporting him, about his 100 days of regime. He knows very well that during the course of these 100 days, Chandrababu Naidu failed on every promise what he made to the people during his election campaign. He failed on every campaign, he failed on every promise that he has mentioned in the manifesto. In the manifesto he spoke about Super 6, in the manifesto he spoke about Super 7. And after 100 days he stands in a situation where people are cursing him for not delivering on those promises. And to divert from and to divert people's attention from this act of his, he had stooped down to the extent of tarnishing the image and reputation of our temple. In fact, the most unfortunate thing is TTD board is a very renowned board. It's a very
ఇట్ కంప్రైసెస్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ, పీపుల్ విత్ హై స్టేచర్, పీపుల్ హూ బీన్ రికమెండెడ్ ఫర్ ది సెంట్రల్ మినిస్టర్స్, పీపుల్ హూ బీన్ రికమెండెడ్ బై ది చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ నేబరింగ్ స్టేట్స్, ఆల్ ఆఫ్ దెమ్ బికమ్ పార్టీ, ఆల్ ఆఫ్ దెమ్ బికమ్ పార్టీ టు ద బోర్డ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్. సచ్ ఈస్ ద రెప్యుటేషన్ ఆఫ్ టిటిడి బోర్డ్. అండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెండ్ హియర్ ఈస్ జస్ట్ ఎ రొటీన్ ప్రాక్టీస్ విచ్ ఇస్ బీన్ ట్విస్టెడ్ ఫర్ పొలిటికల్ గెయిన్స్. సో దిస్ ప్రాసెస్ ఇస్ నాట్ న్యూ. ఎవ్రీ 6 months టిటిడి రొటీన్లీ కాల్స్ ఫర్ టెండర్స్, రొటీన్లీ పీపుల్ హూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ L1 విల్ బీ అవార్డెడ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ సప్లై ఆఫ్ దీస్ మెటీరియల్స్ ఫర్ దీస్ ప్రిపరేషన్ ఆఫ్ దీస్ సప్లై ఆఫ్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ దీస్ లడ్డూస్ ఆర్ ఎనీ సచ్ థింగ్స్. దిస్ ఈస్ అ రొటీన్ ప్రాసెస్. The the criteria of qualification and these kind of things were not set recently. They've been in existence for decades. Not that it's come out of the blue only in recent years. No, not so. This is a routine process, online tendering process, where anybody who fits into this qualification is free to participate in these tenders online. And if he qualifies, he becomes L1 and it is ratified by the board. It's as simple as that. Now coming to the procedure, now coming to the practices which are in store, every company which is qualified, if they were to supply any ingredients, any tanker, they would have to ensure that every tanker what they supply would have to be carrying NABL certificate, National Accreditation Board for Labs certificate, whatever this board, National NABL certify, whatever certificate these people give them, that certificate on product quality would have to be obtained with every tanker these people bring. And the process doesn't stop there. When these people come, when this tanker comes with this particular accompanied certificate, then after that, TTD also mandatorily conducts 3 tests, collecting 3 samples from every tanker. This is mandatory, compulsory. And all the 3 tests conducted by TTD, only when they pass out, then the tanker is good to go into the temple and where the ingredients could be used to make laddus or different kinds of prasadams, what will later be distributed to the devotees. If any tanker fails on any of these tests, even if 1 test goes wrong, the tanker is stopped. Tanker is not permitted to go inside. Forget about anything else. Forget about consumption. It is not even permitted to go inside. It is rejected. This is the practice in TTD, and this is not something new. This has been going on for decades. This is a robust practice which is in place. And unfortunately, because of this practice which is in place, yet the Chief Minister chose to speak lies. This is the most unfortunate thing. Even during Chandrababu's regime, during 2014 to 19, 14 to 15 times
టాంకర్స్ వర్ రిజెక్టెడ్ డ్యూరింగ్ హిస్ రెజీమ్ ఎస్ వెల్ అండ్ డ్యూరింగ్ ఆర్ రెజీమ్ ఆల్సో 18 times 2019 to 24 18 times samples were rejected. Tankers were stopped. They were not permitted to go in. It's a normal practice, compulsory testing practice. Somebody would have to go through the process of this testing, and only after they clear the testing process, the vehicle is permitted to go inside. This is a normal practice. Even in this particular case, when the rejection took place, when was the sample collected? It was collected on July 12th. Who was the chief minister then on July 12th? It was Chandrababu Naidu. Who was the chief minister on July 12th when the sample was collected? And then the sample was tested, rejected. Then a sample on 17th was also sent to NDDB, which is also routine practice. Then the report came from NDDB on 23rd of July. So from 23rd of July till now, which is 2 months, the vehicles have been rejected. Consumption has not taken place. But yet, this report, after 2 months, Chandrababu Naidu now displays that report. No officer displays that report. No government official gives any clarification. But this report is displayed from TDP's office, from Telugu Desam Party's office, from Chandrababu Naidu's TDP's office. And just when? On the 100th day of his governance, when people are trying to question him on why he had failed on the manifesto promises, when people are questioning him sincerely, to divert the topic, this man from TDP's office delivers the certificate. And now, being a chief minister, how is he at liberty, knowing very well the procedure put in place, rather than taking credit for the robust procedure which is put in place, and not now, but what has been in existence for decades, rather than taking credit for such good process which is put in place, where no material is used for consumption in TTD until and unless every tanker passes through the tests. Rather than taking credit for that, this man, Chandrababu Naidu, intentionally makes statements of nasi rakam ingredients, meaning to say, ingredients of lower quality. Meaning to say, he also went ahead to add, animal fat was used instead of ghee. Such derogatory remarks from a chief minister, intentionally misleading the facts. Whereas the fact is, if it is rejected, nothing goes inside. Nothing is used for preparation. Nobody consumed anything. It is not even put to use to make the prasadams. Then how can he make such wild allegations? How can he speak of such lies, saying that they've been put to use, that they've been consumed, when they've not done so? Just for political ends, this man, Chandrababu Naidu, demeans, stoops down to this extent. In fact, this is one particular clarification that the entire national media, I urge them to please carry this clarification. Because what Chandrababu Naidu has done
is something what is not right. And what national media also unknowingly carrying the news item, what they're doing is also not right. Please project the facts. Please understand the facts. Please know for yourself what has happened. And then please confirm those facts. Because, you know, crores of people, crores of devotees, unknowingly hearing your news will be carrying a wrong print of what is happening there in TTD. TTD stands for high practices. The practices in TTD are world renowned, I repeat that word. The practices which are being pursued in TTD. The board in the TTD is also the most pristine board the country could ever find. It involves people from various sects all over the country becoming part of it. The practices are so robust that none can do a mistake there. And it's an autonomous body. The government has no involvement in it. And yet we take pride in the operations of the board. Because the board is, the practices practiced in TTD are such renowned practices. So please understand the situation, take clarity on the situation, and then try and project what is to be projected, rather than getting carried away with the drama what Chandrababu Naidu is trying to do for his own political ends. Thank you. Sir, Andhra Prabhu nunchi Mastan Rao sir. పేరు రమేష్. అన్ఫార్చునేట్ రమేష్, ఏం చేద్దాము, రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. పోయినాడు ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, ఓ చంద్రబాబు, వీళ్ళంతా ఒక ఉన్మాదస్తులు, ఉన్మాదంతో బాధపడుతూ ఉన్నారు. అన్ఫార్చునేట్ థింగ్. నిజంగా ఈ ధర్మమేనా? ఇప్పుడు రాజకీయంగా నువ్వు కొట్లాడాలనుకుంటే, పోరాటం చేయాలనుకుంటే చెయ్యి, బంగారంగా చెయ్యి. మేమంతా కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రజలకు మంచి చెయ్యి, ప్రజలకు ఫలాన్ని చేస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు, చేసిన మంచి చేసి ప్రజల్లో మన్నలు పొండు. కానీ ఇదేం రాజకీయాలు? ఒక అబద్ధాన్ని సృష్టించడం, ఆ అబద్ధాన్ని అమ్మడం, ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద జల్లడం, ఎంతపాటుకు ధర్మం ఇది? సార్, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద డిక్లరేషన్ ఇవ్వలేదని, అన్యమత ప్రచారం కొండ మీద జరిగిందని, మీరు ప్రసాదం తీసుకునే విషయం కానీ, ఆర్టీసీ టికెట్లు కనుక అలా జెరూసలేం అని ముద్రించడం కానీ, మీ కుటుంబంతో సహా బ్రహ్మోత్సవాలకు వెళ్ళి వస్త్రాలు సమర్పించలేదని రకరకాలుగా ట్రోల్ చేశారు. ఇప్పుడు మీరు అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత యాన్మల్ ప్యాట్ గతంలో మీ హయాంలో జరిగిందని, అదేవిధంగా విజిలెన్స్కి సంబంధించి 100 కోట్ల రూపాయలు టీటీడీలో అక్రమాలు జరిగాయని చేస్తాను. ఇదంతా ఎలా చూస్తారు? అంటే మీరు క్రిస్టియన్ అని ఈ విధంగా వాళ్ళు పాల్పడుతున్నారా, లేదా ఒక బలమైన పార్టీని దెబ్బతీయటానికి చేస్తున్నారా? నేను ఇంత ఇప్పుడు నేను చెప్పినటువన్నీ నిజాలా అబద్ధాలా అన్నది మీరంతకు మీరే. నేను ఒకటే మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నేను మాట్లాడే ప్రతి మాట నిజమా అబద్ధమా అని మీరే వెరిఫై చేసుకోండి. నేను మాట్లాడే ప్రతి మాట లాజిక్గా మాట్లాడుతున్నానా లేదా అనేది మీరే వెరిఫై చేసుకోండి. నేను మాట్లాడే ప్రతి మాట నిజమే మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవాలే చెప్తూ ఉన్నప్పుడు, నేను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా చెప్తూ ఉన్నప్పుడు, మరి మీ అందరికీ కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను చెప్పక మునుపు
మీ మనసుల్లో ఉండేది, మీ చెవులకు వినిపించింది, మీ కళ్ళకు వాళ్ళు చూపించినది వర్సెస్ ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది, తేడా మీరే గమనించండి. తేడా గమనించిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా? రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం న్యాయమేనా అని స్ట్రైట్గా నేను మిమ్మల్ని, నేను మీ మనస్సాక్షిని ఈ మాట అడగండి అని మిమ్మల్ని కోరుతా ఉంది. ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇస్ దిస్ హౌ యూ వాంట్ పాలిటిక్స్ టు బీ? అడగండి. ధర్మం కాదు, న్యాయం కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే ఏదైనా స్ట్రైట్గా చేద్దాం. మెడికల్ కాలేజీలు నిజంగా కూడా 2,400 కోట్లకు సంబంధించిన బడ్జెట్కి అయ్యే ఖర్చులో ఆల్రెడీ స్థలాలు ప్రొక్యూర్ చేసినారు, అయిపోయింది. 2,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది. బిల్డింగులన్నీ కూడా చాలా చోట్ల అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. 5 చోట్ల మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 5 చోట్ల పూర్తిగా ఈ సంవత్సరము మనం కట్టిన బిల్డింగులు చూపిస్తే వాళ్ళు సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా రెడీగా వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న ఈ మెడికల్ కాలేజెస్ను, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ను నువ్వు అమ్మేయడానికి సిద్ధపడితే, ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధపడితే దాని అర్థమేంది? అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నది నువ్వు స్కాములు చేసి నీ దగ్గర వాళ్ళకు నువ్వు అమ్మాలనుకునే ఒక స్కామ్ చేయడం ధర్మమేనా? అసలు ఒక ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానివల్ల జరిగే మంచి ఏమిటి తెలుసా? ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, టెరిషరీ కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ రంగంలో ఎప్పుడైతే కాంపిటేటివ్గా ఉంటుందో, అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు వేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసే కార్యక్రమం చేయలేరు. ఎందుకంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ మెడికల్ కాలేజు, ఈ మెడికల్ టీచింగ్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, దాట్ విల్ బికమ్ ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఇస్ గోయింగ్ టు బి కాంపిటేటివ్. ఈ కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చిన రేట్లు ఛార్జ్ చేసి పేదవాడిని ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరగదు. అది ఒక అడ్వాంటేజ్ అయితే, రెండవ అడ్వాంటేజ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇట్ విల్ యాడ్. ప్రతి మెడికల్ కాలేజు 150 సీట్లు అదనంగా యాడ్ అవుతాయి. ఇందులో ఈ అదనంగా యాడ్ అయ్యే ఈ ప్రతి మెడికల్ కాలేజ్ సీటు ఆ హాస్పిటల్లోనే ఖర్చు అవుతుంది, హాస్పిటల్కే పెడతారు, ఆ మెడికల్ కాలేజ్ కోసమే ఖర్చు పెడతారు. ఆ కాలేజ్ బతుకుతుంది, ప్రైవేట్తో గొప్పగా కాంపిటీషన్ నిలబడగలుగుతుంది, పిల్లలకు మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అలాంటిదాన్ని నువ్వు నీ స్కాముల కోసం అమ్మాలనుకోవడం ఎంత మటుకు ధర్మం? బేసికలీ మన కర్మ ఏమిటి అని అంటే, బీజేపీ వాళ్ళకు సగం తెలుసు సగం తెలీదు. ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి, మోసాల మనిషి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ వాస్తవాలు అయినప్పుడు, టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు, ఈ ప్రొసీజరు, ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా? కనుక్కోమని తెలియకపోతే కనుక్కోమని చెప్పండి. కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేసి ఉంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని నేను అడుగుతా ఉన్నా. నిజంగానే వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా, నిజంగా వాళ్ళు మనుషులు అయితే, సిన్సియర్ మనుషులు అయితే,
చంద్రబాబు నాయుడిని తిట్టాలి, చంద్రబాబు నాయుడిని అక్షింతలు వేయాలి, ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టికి కడగాలి. నిజంగానే వాళ్ళల్లో సిన్సియారిటీ ఉంటే చేయమని చెప్పండి. తెలియని వాళ్లకు ఏం జరుగుతా ఉందో మిస్లీడ్ అయిపోయినప్పుడు ఎవరికైనా కానీ భావోద్వేగాలు పెరుగుతాయి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ చేయకూడని పని. చంద్రబాబు నాయుడు నేను తప్పుపట్టేది అందుకోనే తప్పుపడుతున్నా. ఎందుకు తప్పుపడుతున్నా చంద్రబాబు నాయుడు, ఎందుకు తప్పుపడుతున్నా, తాను చేసిన తప్పుని ఎందుకు చెప్తా ఉన్నా? ఎందుకనంటే తాను కావాలని భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. కానీ యాక్చువల్గా ఏంది, ప్రొసీజర్ ఏంది అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు, క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నప్పుడు, తెలిసినప్పుడు ఈ మాదిరిగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? రమేష్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుని మీద భక్తి ఎప్పుడూ ఉండదు, నేను రాసి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన మనసు కలిగిన వ్యక్తి. ఆ మనిషికి ఎప్పుడూ భక్తి లేదు, భక్తి ఉండదు కూడా. అటువంటి వ్యక్తి తన హయాంలో ఏదైనా కానీ చెడు టీటీడీకి ఏదైనా జరిగే కార్యక్రమం జరిగినా జరిగి ఉన్నా అది ఒక్క ఆయన హయాంలో మాత్రమే జరగగలుగుతుంది, మిగతా ఎవరి హయాంలో జరగదు. ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఆయన ఎవరు పోతా ఉన్నారమ్మా, యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు, ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది, ఇంకోరు వస్తారు దుర్గా. అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా, లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళు గ్రహపాటని.